Hi friends, welcome to RK Interesting Facts. Meeki video nachinatlayite like cheyandi, share cheyandi and main ga subscribe cheyandi. Chandrayaan 3 lander chandrunu pai digeyenduku keelaka ghatanam aasanamayindi. Bharat desham tho paatu prapancha desalu saitham Chandrayaan 3 pai utkantanga eduru chustunnaru. Aithe prayogallo em maarpulu lekunda anni anukunnatlu jarigithe budhvaram sayantram sarigga 6 gantala 4 nimshalki విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. ఇక సాయంత్రం 5:20 నుంచి ఈ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3కి ఎలాంటి భంగం లేకుండా ల్యాండర్ సేఫ్గా చంద్రునిపై దిగితే ఇది కేవలం భారతీయులకే కాదు ప్రపంచానికి ఇది ఒక అద్భుతమైన రోజే. మరో ముఖ్య విషయం ఏంటంటే చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారిగా అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే చంద్రునిపై అమెరికా చైనా రష్యా దేశాలు విజయవంతంగా తమ ల్యాండర్ను దింపాయి. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా దిగిన 4వ దేశంగా రికార్డుకెక్కుతుంది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే చంద్రయాన్ 2 ఆర్బిటర్తో కమ్యూనికేషన్ను కూడా ఏర్పరచుకుంది. వెల్కమ్ బడీ అంటూ ల్యాండర్ మాడ్యూల్కు ఆర్బిటాల్ వెల్కమ్ చెప్పింది. ఆర్బిటాల్తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి ఇంకా ఎక్కువగా సమాచారం తెలుసుకునేందుకు వీలవుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అయితే ల్యాండర్ మాడ్యూల్ చక్కగా పనిచేస్తుంది. ఇప్పటికే ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చంద్రునికి అత్యంత సమీపంగా చేరుకుంది. ఇంకా ల్యాండింగ్ తర్వాత మాడ్యూల్ను చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దింపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తులు చేస్తున్నారు. ల్యాండింగ్కి 2 గంటల ముందు ల్యాండర్లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుని ఉపరితలంపై పరిస్థితిని మళ్ళీ ఒక్కసారి క్షుణ్ణంగా సమీక్షిస్తామని ఇస్రో తెలిపింది. పరిస్థితి పూర్తిగా అనుకూలిస్తేనే ల్యాండింగ్ చేస్తామని తెలిపింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లుగా ఇస్రో అధికారులు వెల్లడించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం కావడం, అలాగే తాజాగా రష్యా లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్ 3 విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.